Hey mamas and mommies, good morning, good afternoon and good evening. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. మీరు ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి మీ లవ్లీ మామా మహేష్ వచ్చేసాడు గట్టి గట్టి చప్పట్లతో మిమ్మల్ని అలరించడానికి వచ్చేసాడనమాట. మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్, సమయం సరిగ్గా 7:35 అవుతుంది. మామ వచ్చేసాడు, ఈరోజు బోల్డన్ని కబుర్లు కూడా తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఈరోజు మోర్ ఓవర్ ఎవరి బర్త్డేలో తెలుసు కదా, న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు. సో నానికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి, అభిమానులందరి తరపు నుండి నానిగారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, ఇక నానిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాం కదా. ఇక 2 గంటల సేపు, అంటే 1 గంట సేపు మాత్రం నేను మీతోటి చాలా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా మాట్లాడాలి అని చెప్పేసి మామ డిసైడ్ అయిపోయి వచ్చాడనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, బోల్డ్ అన్ని కబుర్లు ఉన్నాయి నా దగ్గర. అలాగే మీ టాలెంట్ కూడా చాలా రోజులు అయిపోయింది, మీరు పాటలు పాడితే వినాలని ఉంది, మీరు మాట్లాడితే వినాలని ఉంది, అలాగే మీరు ఏదన్నా సరదాగా స్కిట్ వేస్తే నన్ను ఇన్వాల్వ్ చేయండి, చూద్దాం మీరు గెలుస్తారా నేను గెలుస్తారా. సరదాగా చిన్న చిన్న స్కిట్స్ తోటి మనం వెళ్ళిపోదాం. అలాగే మన న్యాచురల్ స్టార్ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాం. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాగరాజు గారికి, యుఎస్ఏలో ఉండే నాగరాజు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం. నాగరాజు గారు మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అండ్ ఎస్పెషల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఇంకా ఫనీ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది నా దగ్గర ఒకటి. ఏమిటి ఫనీ క్వశ్చన్? నాని ఉంది కదా, ఈ నానికి ఆపోజిట్ వర్డ్ ఏమై ఉంటుందండి? ఎవరైనా గెస్ చేయగలరా నానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, పర్యాయ పదం ఏంటి? మీకేమన్నా తెలిస్తే సరదాగా 9705-222-005కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు తెల్లారిందోయ్ మామా. తెల్లారిందోయ్ మామాలో ఏమంటే మీరు డబ్బులన్నీ ఎక్కడ దాచుకుంటున్నారు అందరూ? ఆ డబ్బులను ఎక్కడ దాచేసుకుంటాం మామా? బ్యాంకులో పెట్టేసుకుంటాము, లేదంటే కిచెన్లో బోల్డ్ అని గిన్నెలు అవి ఉంటాయి అక్కడ దాచేస్తాము, దాని తర్వాత బీరువాలో పెట్టేస్తాము అని రకరకాలుగా డబ్బులని కూడా అక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు కదా. కానీ కొంతమంది మాత్రం పాపం, కృష్ణా జిల్లా మైలవరంలో ఒక ఆయన ఏం చేశాడంటే 5 లక్షల డబ్బులు ఒక దగ్గర దాస్తే చెదలు పట్టేసాయన్నమాట. అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి, టీవీలో వచ్చేసింది, పేపర్లో వచ్చేసింది. అయ్యో పాపం ముసలాయన 5 లక్షలు దాచుకున్నాడు, చెదలు పట్టిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయినాయి డబ్బులన్నీ కూడా. సో అని చెప్పేసి అందరు కూడా ఇప్పుడు తలా ఒక్క చెయ్యేసి మళ్ళీ ఆయనకు, ఆయన 5 లక్షలు ఆయనకు ఇద్దామని చెప్పేసి చాలామంది ఆయనకు సహకరిస్తున్నారట. ఎంత గొప్ప విషయం కదండి నిజంగా కూడా. మరి జాగ్రత్తగా దాచిపెట్టుకునేటప్పుడు ఏంటంటే బీరువాలో అట్లా ఇట్లా పెట్టాలి, కానీ ఓ సంచి పెట్టేసి ఇంటెనక ఒక గొయ్యి దోవి ఆ గోవిలో వేస్తా అంటే ఎట్లా? ముందుగా డబ్బులు ఎక్కడ దాచాలో మనతో క్లియర్గా చెప్పడానికి, డబ్బులు దాచి కోటీశ్వరరావు అయినటువంటి కుమారి గారు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. కుమారి గారు నమస్తే అమ్మా. నమస్తే సార్, బాగున్నారు సార్? నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఓకే. మరి పాపం మీ కృష్ణా జిల్లా మైలవరంలో ఒక ఆయన డబ్బులు దాచుకుంటే చెదలు పట్టిపోయినట్టే అండి 5 లక్షల రూపాయలు. మరి అంటే మీరైతే ఎక్కడ దాస్తూ ఉంటారు డబ్బులు? నేను దాయటానికి ఏమన్నా లేదు, మా వారే కదా ఇంకా బ్యాంక్ లో దాచేస్తారు, ఏటీఎం లో చేస్తారు, ఇంకేముంది. ఇంట్లో జనరల్ గా ఎక్కడ దాస్తారు? ఇంట్లో మా వారే దాచుకుంటారు, ఎక్కడ దాయడం ఉండదు, మామూలు ఫ్యాంట్ లో ఉంటాయి అంతే. అంతేనా? ఇంట్లో ఉంటాయా? ఎన్ని తీస్తారు అప్పుడప్పుడు? అలవాటు లేదండి. ఒక ఆమె ఇలానే గొడవ గొడవ చేస్తుంది అనమాట. మా ఆయన అంటే ఆమె ఈమె వాష్రూమ్లోకి వచ్చింది, డబ్బులు లెక్క పెడుతుంది అనమాట. ఏం చేయాలి ఇప్పుడు? మా ఆయన ఆయన ప్యాంట్ జేబులో ఉంచి 5000 పోయినాయి 5000 అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు, 5000 పోయినాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. నేను లెక్క పెడుతున్నావు 4000 వచ్చినాయి, నేను ఏం చేయాలి? ఓకే. సో మరి ఈరోజు న్యాచురల్ స్టార్ నానిది పుట్టినరోజు కాబట్టి నాని బాగా యాక్ట్ చేసినటువంటి మూవీ ఏమైనా ఐడియా ఉందా మీకు? చూడండి, కాకపోతే అనుకోవడమే బాగా చేస్తున్నారు అని చెప్పేసి, కానీ ఒక సినిమా కూడా చూడలేదు ఇప్పుడు, కొత్త చూడటం ఉండదులేండి,
కొంచెం అల్లు అర్జున్ గారిది అది చూసాము. తర్వాత చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 మాస్టర్ చూసాం అంతే. ఇంకా మరి ఇప్పుడు చూడలేదు. నాన్నగారి అయితే చూడలేదు అప్పటి కూడా. ఓకే, నాన్నగారిది ఇప్పటి వరకు ఏం చూడలేదు మీరు? చూడలేదు. ఓకే, చూడండి, ఆయన చాలా అంటే చాలా నేచురల్ గా నటిస్తూ ఉంటాడు, చాలా బాగుంది. నానికి వ్యతిరేక పదం ఒకటి చెప్పేసి ఏంటో, నానికి వ్యతిరేక పదం. మామూలుగా తెలుగు వాళ్ళందరూ నాని నాని అని పిలుస్తారండి మా పక్క వాళ్ళందరూ నానమ్మని. మరి తాతయ్య ఏమో తెలీదు మరి ఏంటో. ఏమండి ఇంతమంది ఉన్నారు కదా, నానికి వ్యతిరేక పదం ఎవరైనా చెప్పగలరా? 9705222005 చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇక చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి, న్యూస్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది అనమాట. ఆ న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఒక స్టేడియం ఉంది, ఎక్కడ ఉంది ఈ స్టేడియం, ఏంటి, మొతేరా కాదు, సో ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం, సో ఈ స్టేడియంకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమారి గారు, బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే మై డియర్ మామాజ్ అండ్ మామీస్. అలాగే మరి ఈరోజు నేను తీసుకున్నటువంటి ఫనీ క్వశ్చన్ ఏమిటి అంటే, నాని ఉంది కదా, ఈ నానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, గెస్ చేయండి. 9705222005 మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాగ సుధాకర్ విపి గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. విపి అనే పేరు ఎందుకు వచ్చిందో ఆయనకు తెలుసుకుందాం. హలో సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. హాయ్, నమస్తే అండి. హాయ్, ఎక్కడ నుండి సార్? నేను సుధాకర్, ఫ్రమ్ గోపాలపట్నం అండి, వైజాగ్ అండి. ఓ, గోపాలపట్నం. ఎలా ఉందండి గోపాలపట్నం అంతా? బాగున్నాను. మహేష్ గారన్నా, మహేష్ మామ గారా మాట్లాడుతున్నారు? అవునండి, నేనే సుధాకర్ గారు. మీ ప్రోగ్రామ్ మాట్లాడతాను చాలా రోజు అనుకుంటున్నాను, నాటికి నాకు సమయం దొరికింది, అవకాశం కూడా దొరికింది. అవునా, ఫస్ట్ టైమా మీరు నాతో మాట్లాడడం సుధాకర్ గారు? Yes, ఫస్ట్ టైం అండి. వండర్ఫుల్ సార్, వెరీ హ్యాపీ. మీ టు ఫీల్ వెరీ హ్యాపీ సార్. గోపాలపట్నం కదా, ఏం చేస్తుంటారు గోపాలపట్నంలో? నేను గోపాలపట్నంలో అయితే ఇంట్లో ఉంటాను, కానీ నేను చేస్తున్నది ఆటోమోటివ్ మ్యానుఫాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అశోక్ లేలాండ్ లోని ఒక డిప్యూటీ మేనేజర్ సేల్స్ గా చేస్తున్నానండి. ఓ మై గాడ్, కమర్షియల్ వెహికల్ సేల్స్ అన్నమాట. కమర్షియల్ వెహికల్ సేల్స్ ఆ గాడ్ అంతే లేదులేండి, పర్వాలేదు, చిన్నదే సార్. అయితే డిప్యూటీ మేనేజర్ సేల్స్ అంటే మామూలు విషయం కాదు సార్, అశోక్ లీవ్లాండ్ లో అంటే డీలర్ కేర్ కాబట్టి మరి అంతలా కాదు, కానీ పర్వాలేదు సార్, మంచిదే ప్రొడక్ట్ అయితే మంచిదే. సో ప్రొడక్ట్ అమ్ముతూ సార్ మంచి టాపిక్స్ ఇస్తా ఉంటారు మీరు, చాలా సరదా టాపిక్స్. Yes, చాలా చాలా సరదా, మంచి టాపిక్ ఒకటి తీసుకున్నా అండి. అదే ఇప్పుడు ఈ రోజు నాని కదా, నాని పుట్టినరోజు కదండి. అవునండి, సో నాని గారు బాగా యాక్ట్ చేసినట్టు. నాని గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి ఒకసారి? నాకు నాని గారు అనగానే ఫస్ట్ అతనిది అంటే రియల్ యాక్షన్ అండి. అంటే ఒక ఇంతకు ముందు శోభన్ బాబు ఎలా నటించేవాడు, ఇతను కూడా అన్ని అలాంటి మూవీస్ సార్ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే లేడీస్ ఫ్యాన్ చెక్ చేయటానికి ఎక్కువ ముందు ఫస్ట్ చాలా సాఫ్ట్ అండ్ నేచురల్ గా ఉంటది ఆ యాక్షన్ లోని అందం కనిపిస్తుంది అండి. నాకు బల్లె బల్లే మగాడు వేలించి వాళ్ళు ఒక అమాయకత్వం కనిపించింది చూసారా, అదే అతనిలో ఉన్న గొప్పతనం సార్ అది. నేనైతే మాత్రం నానిని మాత్రం ఇష్టపడింది, అతను ప్రొడ్యూసర్ గానే కాదు, అదే ఒక డైరెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఒక డీన్గా, ఒక కోణంలోనే కాదండి అతను అన్ని దాంట్లో చూడొచ్చు సార్. విన్నాను చాలా మంచి, అతను సహజంగా పైకి వచ్చాడు సార్, అతనికి అతనుగా సహజంగా పైకి వచ్చినట్టు చెప్పండి నిజంగానా. అవునండి, సహజంగా పైకి వచ్చినటువంటి వ్యక్తి, నేచురల్ స్టార్ నానికి. అలాగే నాని ఫస్ట్ ఆయన రేడియో జాకీ జాబ్ చేశాడు అని చెప్పేసి తెలిసింది. సారీ అండి, అది మర్చిపోయింది, రేడియో జాకీ అండి. అయ్యో, అది చెప్పలేదు, అది ఎలా మర్చిపోతారు సార్. నేచురల్ స్టార్ నానికి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ ఏం సార్, నేను కూడా మరీ మరీ చెప్తున్నానండి, నా ఫేవరెట్ హీరో అతను కూడా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్, అదే హ్యాపీ బర్త్డే టు నాని. అతను ఇలాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాలు కావాలి, 1000 సంవత్సరాలు జరుపుకోవాలి, ఇలాంటి కళాకారులు మళ్ళా ఇక్కడ ఉద్భవించాలి, మరీ మరీ కోరుకుంటాను అతనికి నా తరఫు నుంచి మంచి విశేష అండి. అలాగే మహేష్ బాబు ఒక మూవీ చేశాడట, అంటే ఇప్పటివరకు చాలా మూవీస్ చేశాడు మహేష్ బాబు గారు, 50 మూవీస్ చేసి ఉంటాడు.
అయితే ఒక మూవీలో చూసి నానిగారు మహేష్ బాబు గారు కాల్ చేశారట ఒక మూవీకి సంబంధించి. కాల్ చేసి బాగా పొగిడాడట. ఇంతకీ ఏ మూవీ చూసి నాని కాల్ చేసి ఉంటాడు మహేష్ బాబు గారికి? అవునండి, చాలా పెద్ద చెప్పిన సార్ ఇది. నానిదైతే మాత్రం గ్యాంగ్ లీడర్ ఏమోనండి నేను అనుకోవడం. కాదండి, నాని గారు మహేష్ బాబు కాల్ చేశారట సార్, మీ సినిమా చాలా బాగుందండి నిజంగా అని చెప్పేసి. ఏ సినిమా చేసి ఉంటాడు సార్? సార్ అది ఇదేనండి, మన అతడి కాదండి, అతడే ఏజెంట్ సార్, అతడే సార్. అంతే కదా, వాడు యాక్షన్ అతనిలో వాడు యాక్షన్ అసలు మహేష్ బాబుది టాప్ అండి. ఇంకా ఇంకా మా ఎంత పొగిన్నా తక్కువైనా దాంట్లో నాకు చాలా ఇష్టం ఆ మూవీ మాత్రం. ఓకే, నేను కూడా అలానే అనుకుంటున్నానండి. మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి, చూద్దాం సరేనా? తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు, మై డియర్ మామాస్ అండ్ మామీస్, విన్నారు కదా నానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి. అలాగే మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ కాగానే నానిగారు కాల్ చేశారట మహేష్ బాబు గారికి సార్ అని చెప్పేసి. మహేష్ బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. ఇంతకీ ఏ మూవీ అయి ఉంటుంది మీకేమో తెలుసా? చలో దెన్ 9705222005 కి చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, కాల్ చేసే ప్రయత్నం చేయండి. ప్రభా సాంద్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామా మహేష్ వచ్చేసాడు. మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ ఒక్క నెల కష్టపడితే మార్కెట్లోకి ఏమొస్తాయి? గెస్ చేయండి, గెస్ చేయండి, గెస్ చేయండి, గెస్ చేయండి. ఏమొస్తాయి? మామిడి పళ్ళు వస్తాయి. దట్ కోత మామిడి పళ్ళు వస్తుంటాయి. బీజిఎం అనమాట, అంటే బంగినపల్లి మామిడి పళ్ళు. సో ఇక మామూలుగా ఉండదు, కోసి కరం పెట్టుకొని తింటూ ఉంటుంటే అబ్బా ఏమన్నా ఉంటుందా అండి అసలు. హలో, హలో సార్. నమస్తే సార్. యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుండి సార్? చిన్నప్పని సార్, శ్రీను సార్. శ్రీను అని శ్రీను. ఓకే, సో శ్రీను ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మన వైజాగ్ కదా, నెల్లూరు సార్. నెల్లూరు కదా సార్, మాట్లాడాం. యా గుర్తుంది గుర్తుంది. శ్రీను నువ్వు కాబోయే యాంకర్ అది ఇది అని చెప్పేసి అన్నావు నువ్వే కదా సార్? మరి యాంకర్ శ్రీను అనాలి మీరు డైరెక్ట్ గా. హలో యాంకర్ శ్రీను మాట్లాడుతున్నా మావా నేను అని చెప్పేసి అనాలి. అవును సార్, మీతో చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఒక చెప్పాలనుకున్నాను సార్. నాకు ఇవాళ తెలిసింది, యూట్యూబ్ లో చూసాను మీరు చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా దాదాపు 200 మందికి పైగా మీరు హెల్ప్ చేశారు అన్నారు. చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను సార్ మీరు, ఎందుకంటే ఒక సాయం చేసిన వ్యక్తితో నేను మాట్లాడుతున్నానంటే నాకు చాలా గొప్పగా ఉంది సార్. అలాగే ఏం లేదు సార్, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనం చేయాల్సిందే. ఎప్పుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేయాల్సిందే సార్. నేను చెప్పాల్సింది వినండి సార్, మీ బిజీ షెడ్యూల్లో మీరు ఒక యాంకర్గా కాకుండా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కాకుండా మీరు 500 సినిమాలకు పైగా ఏ వీలు చెప్పారంట. యూట్యూబ్లో చూశాను చాలా బాగున్నాయి సార్. అసలు మీరు ఇందులో అనుకున్న నారాయణ యాడ్స్ అంటున్నారు, అవి ఎవరో అనుకున్నా, ఇందులో వాయిస్ చాలా బాగుంది ఎవరు అని అర్థంలేదు నాకు. అసలు చాలా బాగుంది సార్. అసలు మీరు ఒకసారి నా కోరిక, చిన్న కోరిక సార్, మీ గురించి మీరు ఏవి చెప్తే వినాలని నా కోరిక ఉంది సార్. క్యా బాతే, డెఫినెట్ గా చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం ఇంకా ఫ్రైడే ఉంది కదా, ఫ్రైడే రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు మరి నేచురల్ స్టార్ నానిది పుట్టినరోజు కాబట్టి నాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాని అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు, ఏం గుర్తొస్తుంది? నానియే సార్, నాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగా నేచురల్ గా బాగా నటిస్తారు. ఆయన సినిమా చాలా బాగుంటాయి, చూస్తే కవింపుగా ఉంటాయి సార్. అలాగే ఇవాళ జయలలిత అమ్మ గారి జయంతి సార్ ఇవాళ, అలాగే శ్రీదేవి గారి వర్ధంతి, అలాగే ఈ దేవుడుపల్లి కృష్ణ శాస్త్రి గారి వర్ధంతి, దేవుడుపల్లి కృష్ణ శాస్త్రి కదా. అమెరికాలో తొలి రేడియో స్టేషన్ వాయిస్ ఆఫ్ అమెరికాను స్థాపించిన రోజు కూడా ఇవాళే సార్. అవునా, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో నాకు చాలా అంటే చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈరోజు. వాయిస్ ఆఫ్ అమెరికా విఓఏని కూడా స్థాపించింది ఇదే రోజు అనమాట. దేవులపల్లి కృష్ణ శాస్త్రి భావ కవితలు చెప్తూ ఉంటాడు ఆయన, కృష్ణ శాస్త్రి కవితలు అంటుంటారు. చాలా బాగుంటుంది సార్ ఆయన వ్యంగ్యాలు కానీ చాలా బాగుంటాయి. అలాగే నన్ను చాలా మంది డిస్క్రైబ్ చేశారు సార్, అంటే నా గురించి నేను చెప్పడం తప్పు కాదు, అంటే నేను ఫస్ట్
బై బర్త్ బ్లైండ్ ఇలా మాట్లాడితే ఏంట్రా పిచ్చుకుక్క మాట్లాడని చాలా మంది అన్నారు సార్ నన్ను. అయినా వాళ్ళనేది మాకు అనవసరం సార్, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా, ఏదో రోజు నేను అనుకున్నది అయితే కంపల్సరీగా సాధిస్తానని నాకు నమ్మకం ఉంది. డెఫినెట్ గా సాధిస్తామండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. నిజంగా కూడా మీరు అట్లా బ్లైండ్ అది ఇది అని ఎప్పుడు కూడా అనకూడదండి. ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. మీరు ఒక జీవితాంతము ఒక యజ్ఞం చేస్తున్నటువంటి ఒక తపస్సు, కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నటువంటి ఒక యోధులాగా ఫీల్ కావాలి మీరు. అర్థమవుతుందండి? ఒక ఋషిలాగా ఫీల్ కావాలి మీరు. మేము జీవితాంతం కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నటువంటి ఒక ఋషిని నేను అని చెప్పేసి అనుకోవాలి మీరు. ఎప్పుడు కూడా కళ్ళు లేవు అని చెప్పేసి అనొద్దు శ్రీను. డెఫినెట్గా మీకు మనది మనది యానివర్సరీ దగ్గరికి వచ్చేస్తుంది. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో 3rd యానివర్సరీ దగ్గరికి వచ్చేస్తుంది. యానివర్సరీ రోజు నాకు తెలిసి ఇది హైటెక్స్లో కానీ లేదంటే రవీంద్ర భారతిలో కానీ ఎక్కడో దగ్గర నేను ఈ కార్యక్రమం చేస్తాను డెఫినెట్గా అప్పుడు. సో అప్పుడు డెఫినెట్గా నేను నీతోటి ఒక 10 నిమిషాలైనా యాంకరింగ్ చెప్పిస్తాను. ఐ జస్ట్ ప్రామిసింగ్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను బాబాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇన్ని రోజులు నన్ను ఎవరు నువ్వు చేయలేవురా అన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ సార్, నువ్వు చేయగల వాళ్ళే అన్న వాళ్ళలో మీరు ఒకరు సార్. అసలు నన్ను చాలా లెక్క పెడితే చేతి వేలల్లోనే ఉంటారు సార్, ఒక చేతి వేలల్లోనే ఉంటారు, అందులో మీరు ఒకరు. డెఫినెట్గా అండి, నేను మీతో చేపిస్తాను కొద్ది రోజుల్లో అవకాశం ఉంటే మాత్రం. నేను మాట్లాడతలే మళ్ళీ ఇదంతా కూడా నీతో ఫోన్లో నేను మాట్లాడతాను. 9705222005కి మీ ఫోన్ నెంబర్ నాకు పెట్టు, నేను డెఫినెట్గా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సరేనా శ్రీను? ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే చిరు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హే చిరు, ఎలా ఉన్నారు? హే మహేష్ గారు, ఎక్కడ ఏమైపోయారు సార్? అది మేము మిమ్మల్ని అడగాలి. అంతేనా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేను చాలా బాగున్నాను మహేష్ గారు. యా వెరీ నైస్ అండి. ముందుగా మనకు రమణ గారు వచ్చేసారు. హాయ్ రమణ, ఎలా ఉన్నారు? మీకు శుభ సాయంత్రం రమణ గారు. అండ్ అలాగే నలిని గారు వచ్చినట్టున్నారుగా. మామ గారు గుడ్ ఈవినింగ్. ఓకే, నలిని గారిలో కూడా నాని ఉంటారు తెలుసా? యా కదా, నల్లినిలో నాని ఉందా? లీ తీసేస్తారా? ఏమండి లీ తీసేస్తారా? ఏంటి సార్ లాస్ట్ లాస్ట్ లో తీసేద్దాం, నల్లి పెడదాం లేదా నల్లి పెడదాం, ఎప్పుడు కొడతా ఉంటాను అందరిని. ఇది బాగుందండి యాక్చువల్. ఏమండి నల్లికి ఎంత మంచి పేరు ఉంది తెలుసా? ఎప్పుడన్నా మేము షాపింగ్ వెళ్తున్నాం అనుకోండి, మా మదర్ కానీ మా సిస్టర్ కానీ అండ్ అలాగే ఇంకా మా రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, అందరినీ ఆ నల్లి షోరూమ్ అని ఒకటి ఉంటుందండి బేగంపేటలో, నల్లి సిల్క్స్. సిల్క్ శారీస్ అక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎంత బాగుంటాయో తెలుసా? అసలు మామూలుగా ఉండవు. ఏంది అటువంటి పేరు నువ్వు నల్లి అంటే? మామూలు మీరు ఎప్పుడు గట్లా ఫీల్ కావద్దు మామా. అయ్యో అసలు లోటస్ నలిని అంటే లోటస్ ఎందుకు ఫీల్ అవుతాను? లోటస్ మామా, అవునా? అదే మీరు ఆ లోటస్ అనుకుంటున్నారా? నల్లి అంటే నేను వేరే తీరు నల్లి అనుకుంటున్నాను. బా నల్లిలానే ఉన్నాడు, ఏం తెలియనియాడు, చేసేంత వరకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కాదా? కాదు కాదు, అది అసలు నేను ఎప్పుడు వినలేదు అసలు. అవునా, మంచిది అమ్మా, నువ్వు వినందే న్యాయం ఇదిలే, నువ్వు వినందే న్యాయం ఇది. సౌండ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నల్లి గారు ఉన్నారు అండ్ అలాగే రమణ గారు ఉన్నారు అండ్ అలాగే ఇంకెవరు ఉన్నారు, చిరు ఉన్నారు కదా. సో నల్లి గారు, మీకు నాని పుట్టినరోజు కాబట్టి మరి నానికి విషెస్ తెలియజేసి, నాని అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు, ఏం సినిమా గుర్తొస్తుంది సరదాగా చెప్పండి. ఓకే, నాని గారు అంటే ఫస్ట్ మీరు చెప్పిన న్యాచురల్ స్టార్ నాని, చాలా మన ఇంట్లో అబ్బాయి లాగే యాక్ట్ చేసేస్తారు, నాకు చాలా ఇష్టం నాని అంటే. నాని మూవీస్ అన్ని చూసాను, అష్టాజమ్మ చూసాను, ఇంకా ఒక అమ్మాయి సొట్టను బుగ్గ ఉంటుంది చూడండి, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, అమ్మాయి తెలిసారు ఒక సినిమాలో, మతి మరుపు, అతనికి మతి మరుపు అందులో చిరంజీవి చెప్పాయా?
భలే భలే మగ, ఎస్ అది కూడా బాగుంటుంది, అన్ని బాగుంటాయండి, ఆయన అన్ని చూసాను నేను. అవునా నాని గారు? ఎస్ విషెస్ చెప్పేస్తాను. చెప్పేసేయండి. నాని గారు, విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున, మా ఆర్జెస్ తరఫున, మా కాలర్స్ తరఫున, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వండర్ఫుల్. అలాగే రమణ చెప్పేసండి మీరు కూడా. నాని అంటే ఇష్టమైన హీరోలు నాని ఒకడు. ఇందాక మనం నళిని గారు చెప్పినట్టుగా నిజంగా చాలా చక్కగా కుటుంబ సభ్యులు కలిసిపోయి వాయిస్ ఇచ్చాడు భగవంతుడు నానికి. అట్లాగే మనిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది నానిని చూస్తే. నాని మూసి అని నేను పర్సనల్ స్టార్టింగ్ చేసిన సినిమాలో చూసినప్పుడు రియల్గా ఏంటంటే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడేమో అది క్లియర్గా కనపడుతుంది నానిలో. చాలా ఇవి అనిపిస్తుంది. కానీ నానికి పుట్టినరోజు శుభాకాంక్ష చెప్పాను సార్. అలాగే మన కాలస్ జరిపిన మన జరిపిన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు నాని. అట్లాగే మన కాలర్ వాళ్ళు పాపది మన సాయి గారు వాళ్ళు పాపది ఏదో పేరు చెప్పారు సార్ ఇందాక. అట్లాగే ఆర్జే సాయి ఎవరండి? పెళ్లి రోజు సాయి ఎవరు? ఏ సాయి? మన డైలీ కాలర్ సార్ ఆయన. ఇజ్రాయెల్ సాయి వాళ్ళ పాపనా? గంగసాయి. ఓకే 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 గంగసాయి. ఓకే సో గంగసాయి వాళ్ళ పాపకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాం. ఓకే స్పెషల్గా బర్త్డే జింగిల్ కూడా ఒకటి ప్లే చేద్దాం. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ, బాబాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఏమండి నల్లి గారు, నేను ఒకటి అడిగాను, నానికి అపోజిట్ వర్డ్ ఏంటండి? మామీ. మామాకి అపోజిట్ వర్డ్ మామీ అంటారు. నానికి నామి అంటారా? నేను అసలు వంకరగా కాదండి. మీరు ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? మీరు ఎట్లా మర్చిపోతున్నారు ఇంత సింపుల్ లాజిక్? సరే ఇది ఆ నానిది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మహేష్ బాబు, మహేష్ బాబు ఒక మూవీ రాగానే నానిగారు కాల్ చేశారట. కాల్ చేసి మహేష్ బాబు గారిని అప్రిషియేట్ చేశారట. ఏ ఏ మూవీకి మహేష్ బాబు మూవీకి నానిగారు కాల్ చేసి ఉంటారు ఆయనకు? పెదవే పలికిన మాటల్లోనే అనే పాట ఉంది కదా, ఏ మూవీలో అది? మహేష్ బాబే తీసాడు కదా. ఇప్పుడు నాని కాల్ చేసి ఏమని కాల్ చేస్తాడు చెప్పు మహేష్ బాబుకి. నాని కాల్ చేస్తాడు ఏమంటాడు? నాని అని ఏం పిలవడు, మహేష్ బాబు గారనే పిలుస్తారు. మహేష్ బాబునే పిలుస్తారు. సార్ నా పేరుతో సినిమా తీసారేంటి సార్ అంటారు కదా. ఏం తిన్నారు మీరు ఈరోజు? ఈరోజు చెప్తానండి మామ. ఇది గుర్తులేదు మహేష్ బాబు సినిమా గుర్తులేదు. కాన్సన్ట్రేషన్ అంతా ఏదేదో ఏదేదో తొవ్వి మా బేబీ ఎక్కడుందో కనుక్కోవాలని ఆలోచన అడిగింది. ఎందుకు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేటెస్ట్ గా ఏం జరుగుతుంది ఏంది అనేది తెలియని విషయాల గురించి మనం పరిశోధించొద్దు. సరే జోక్ చెప్పేసేయండి తొందరగా. మరి అబ్బాయితో యాంకరింగ్ చేపిస్తాను అన్నారు కదా, మరి నాతో కూడా ఒక స్కిట్ వేయించండి మామ, అప్పుడు యాక్ట్ చేసేస్తాను. అవును డెఫినెట్ గా మనం ఈ ఫ్రైడే చేసేద్దాం స్కిట్. ఓకే ఓకే. మీరు జోక్ ఏంటో చెప్పేసేయండి తొందరగా. జోక్ ఏంటి తొందరగా? ఎన్ని కిలోలు ఉంటుంది? జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోద్ది. ఏంది జోక్? 2 మినిట్స్ అయిపోద్ది. జోక్ 5 మినిట్స్ ఆ బాబోయ్. మామ వినండి మామ. భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. ఏమండి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి ఉండండి అంటే, లేదా నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే, పక్కంటే ఆయన అదో లా చూస్తున్నాడు అండి నన్ను, నాకు భయం వేస్తుందండి అంటే, ఎవరు? ఆయన సైంటిస్ట్.
అన్నీ కనిపెడతా ఉంటాడు ఆయనే కదా. అయ్యయ్యో, మొన్నటి వరకు గ్రహాల మీద ఆట మీద ఇచ్చేసాడు రీసెర్చ్, ఈ మధ్య రీసెంట్గా దయ్యాల మీద చేస్తున్నాడంట. నువ్వేం ఫీల్ అవుకు, ఆయన ఏమోకి అలా చేస్తుంటాడు. బాగుంది, గుడ్ జోక్. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బై బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అలాగే చిరు, ఇక మనం మాట్లాడు. అది ఓ చిరంజీవి కాల్ కట్ అయిపోయింది. అరే రే 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 రే. ఓకే, ఇప్పుడు ఏమండి, నేను ఒక మంచి మీకు ఒక ఐడియా ఇస్తాను. నానికి అపోజిట్ వర్డ్ సరే, ఎవరు గెస్ చేస్తారో ఏంటో చూద్దాం. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది, ఇది అపోజిట్ వర్డ్. హలో చిరంజీవి, సారీ కట్ అయిపోయింది కాల్. అదే అదే, అందుకే మళ్ళీ వచ్చా. నాన్న అపోజిట్ ఫర్ నాని. ఓ విజయ గారు, ఒక నిమిషం లైన్లో ఉంటే నేను ఇంకా మన మెసేజ్ చదువుదాం. అలాగే వింధ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ వింధ్యా. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ సైలెంట్ లీజనర్ ఫ్రమ్ యూఎస్ఏ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నానికి అపోజిట్ వర్డ్ వచ్చేసి నాన్న అని చెప్పేసి అన్నారు. అలాగే శ్రీను ఫ్రమ్ నెల్లూర్, అలాగే మణి గారు ఫ్రమ్ యూఎస్ఏ, థ్యాంక్ యూ వెరీ మచ్ మణి గారు, వండర్ఫుల్ ఆన్సర్. అండ్ అలాగే వల్లి గారు, నీనా అపోజిట్ వర్డ్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే నలిని గారు అండ్ సుగుణ గారు అండ్ పూర్ణ గారు ఫ్రమ్ యూఎస్ఏ, అండ్ అలాగే సాహితీ గారు, అండ్ అలాగే వీళ్ళ పేరు ఏదో చెప్పలేదు, బట్ వీళ్ళు కరెక్టే ఆన్సర్ పంపించేస్తున్నారు. బట్ వండర్ఫుల్ ఆన్సర్ అండి, బాగుంది. ఓకే చిరంజీవి, హలో. చెప్పండి మహేష్ గారు. యా, సో ఈరోజు నాని పుట్టినరోజు కాబట్టి నానికి ఆపోజిట్ వర్డ్ క్లియర్గా చెప్పగలరా? నానికి ఆపోజిట్ అదే నేను ఇందాక చెప్దాం అనుకున్నాను. అమ్మి. అమ్మ్యా? అబ్బాయిని ముద్దుగా నాని అంటారు, అమ్మాయిని ముద్దుగా అమ్మి అంటారు. ఏమమ్మి? ఏమేమి అమ్ముతావు నానా? అమ్మి అంటే అమ్మాయిని అమ్మి అంటారండి. అవునా? కడపలో కూడా కడపలో పిలుస్తా అంటారు. ఇప్పుడు అబ్బాయిని నాని బాగున్నా నాని ముద్దుగా పిలుస్తారు కదా, అదే అమ్మి. ఏమమ్మి బాగున్నా అమ్మాయి అంటారు అట్లా. ఓకే, వండర్ఫుల్, బాగుంది. అలాగే నాని అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? లేదంటే బుజ్జి. నానికి ఆపోజిట్ వర్డ్ బుజ్జియా? బుజ్జి అనుకోవచ్చు, అమ్మి అనుకోవచ్చు. బజ్జి ఏం కాదు. ఓకే, చిరు మరి నానిగారి గురించి చెప్పండి. ముందుగా నానిగారికి జన్మదిన శుభాకాంక్షలు. నాని గురించి చెప్పాలంటే వర్ణాతం ఒక నేచురల్ హీరో అనమాట. మన ఇంట్లో అబ్బాయిలాగానే, మన పాకెట్ అబ్బాయిలాగానే నటిస్తుంటే అలా ఉంటుంది అనమాట. తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే జెంటిల్మెన్. దానిలో ద్విపాత్ర అభినయం చేశారు, భలే 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 చేశారు నటన, బాగుంటుంది సినిమా. తర్వాత బలి బలి మగడివై. జెంటిల్మెన్ నీకు ఇష్టమైనటువంటి పాట ఏంటి చెప్పు. దర్శకుడు బాగుంటుంది. జెంటిల్మెన్ లో నీకు ఇష్టమైనటువంటి అదే పాట నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను. చిరంజీవి థ్యాంక్ యూ వెరీ మచ్ మామా, టైం అయిపోయింది. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా, వారితో కూడా మాట్లాడిస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చిరు. వాళ్ళు ఉన్నారు మామా, మిగతా వాళ్ళతో మాట్లాడదాం, మనం ఫ్రైడే పాడేసుకుందాం సరేనా? మామా థ్యాంక్ యూ. సుధా గారు ఎలా ఉన్నారండి? వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి నాకు అర్థం కాదు, అంత డిమాండ్. ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉందటండి. ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైనటువంటి డిమాండ్ నడుస్తుంది. ఇది తింటే బలమని, అది పెరుగుతుందని చెప్పేసి నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను 15,000 వరకు అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్టం ప్రకారం నేరం కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారండి.
ఎంత అన్యాయం అండి అసలు. గాడిద పాలు కూడా బలమే అంటారు మామ. గాడిద పాలు ఓకే అండి, గాడిద పాలు అవన్నీ కూడా చిన్నప్పుడు పోస్తారు, కానీ గాడిద మాంసానికి ఇంత విపరీతమైనటువంటి డిమాండ్ మీకు, మీరు చూడట్లేదా అక్కడ? లేదు నేను ఇది పెట్టలేదు మామ, చూడలేదు. ఓకే చూడలేదు మామ. అవునా? అయితే ఇలానే నాగార్జున గారు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాడట. షాపింగ్ హీరో నాగార్జున గారు షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాడట. వచ్చేసి ఆ షాపు ముందు ఆయన కారు అలానే పెట్టేసి తొందర తొందరగా వెళ్ళేసి ఒక డ్రెస్ తీసుకుని వద్దాము అని చెప్పేసి షాపింగ్ లోపలికి వెళ్ళిపోయాడనమాట. అయితే పాపం ఆయన పోయేటప్పుడు ఏం చేశాడంటే కారు అలానే స్టార్ట్ చేసి మామూలుగా డోర్ వేసి వెళ్ళిపోయాడనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు బయటకు వచ్చిన తర్వాత అరే నాగార్జున గారిది గాడిద పోయిందటండి, నాగార్జున గారిది గాడిద పోయింది పోయిందటండి అని చెప్పేసి నాగార్జున గారు కూడా వెతుకుతున్నారు అక్కడ. అక్కడ ఎవరికి అర్థమవుతలేదు నాగార్జున గారిది గాడిద పోవడం ఏంటి, ఏం జరుగుతుంది అసలు, నాగార్జున గారిది గాడిద పోవడం ఏంటి. నేను అడిగాను ఆయన, బాబు దేనికోసం వెతుకుతున్నారు మీరు అంటే, ఏం లేదు సార్, నాగార్జున గారు సార్ కారు ఇక్కడ పార్క్ చేశాడు పాపం, ఆయన కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళారు సార్, వచ్చేంతలోపే నాగార్జున గారిది గాడిద పోయిందండి అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే అటెట్లో పోయిందండి, నాగార్జున గారు కారులో వచ్చారు కదా, గాడిద ఎక్కడి నుంచి వచ్చింది అది ఇది అని చెప్పేస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా, డాన్ కీ పోయింది అని చెప్పాడండి. నాగార్జున గారిది డాన్ కదా సినిమా, డాన్ కీ పోయింది అన్నారు. ఉండండి ఒక నిమిషం, మనకు మంగిలాల్ మామా. మామా ఎలా ఉన్నారు మామా? సూపర్ మామా. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మంగిలాల్? ఖమ్మం మామా. ఖమ్మం. సో ఎలా ఉంది తాజా పరిస్థితి ఖమ్మంలో? బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. అవునా? క్లైమేట్ కూడా చాలా బాగుందా? అవునా, బాగానే ఉంది. ఓకే, మరి ఈరోజు మీ ఫేవరెట్ హీరో బర్త్డే? ఫేవరెట్ హీరో బర్త్డే నాని. సూపర్ నాని. నేను ఒక ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాను మామా, నానికి అపోజిట్ వర్డ్ ఏంటి అని. నానికి అపోజిట్ వర్డ్ నాని, నాని మౌనిగా. అవును, నానికి అపోజిట్ వర్డ్ ఏంటి? అపోజిట్ వర్డ్ అంటే ఏదో ఒకటి వేసుకోండి మామా. ఏదో ఒకటి వేసుకోనా? పోనీ సుధా గారికి ఇస్తా. సుధా గారు నానికి అపోజిట్ వర్డ్ ఒకటి కావాలి మాకు అర్జెంట్. నానికి అపోజిట్ నాన్న అనుకుంటున్నాను మామూలు. నాన్న అనుకుంటున్నారా? నాన్న అనుకో. ఎనీవే నో ప్రాబ్లం అండి. అలాగే చాలా మంచి విషయం ఒకటి తీసుకొని వచ్చాను, ఎల్లుండి భారత్ బంద్. సో భారత్ బంద్ చేస్తుంది, అందుకోసమే అందరు కూడా కాసింత మీకు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళందరూ కూడా పిలుపునిస్తున్నారనమాట. అంటే దేశంలో డీజిల్ ధరలు ఒకేలా ఉండాలి, ఎక్కడ చూసినా డీజిల్ ధరలు ఒకేలా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు భారత్ బంద్ చేస్తున్నారనమాట. అండ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మంగళ ఏం పాట వింటారు ఈరోజు మంగిలాల్? సార్ ఏ పాట వింటారు? ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే ఎందులో ఈ హలో ఎంసీఏ ఎంసీఎంసీ డెఫినెట్గా అదే పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను మామ, అది ట్రై చేయండి. అయ్యో మన దగ్గర ఉంది మామ అది, ఆ పాట డెఫినెట్గా నేను ప్లే చేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ మామ ఇస్ ఇన్ మామీస్. ఏమండి సుధా గారు చెప్పండి మామ, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు మన షోలో? సేమ్ పాట నాకు ఇష్టమే మామ, అదే వేయండి బాగుంటుంది. మంగిలాల్ గారు కోరారు కదా, ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం. అవునా? ఏముండో నాని గారు చెప్పండో చిన్ని గారు. నాని పాటలన్నీ బాగుంటాయి మామ, నాని గారికి హ్యాపీ బర్త్డే టు యూ చెప్తున్నా. సరే అండి,
డెఫినెట్ గా మాక్సిమం అదే పాట నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు, బాబాయ్, టేక్ కేర్ అండి. వెల్ మామాస్ అండ్ మామీస్, అయ్యండి ఒకటి కాదు రెండు కాదు, హైదరాబాద్లో రీసెంట్గా ఏం జరిగింది తెలుసా? ఒక మాయ లేడీ పెళ్లి పేరుతో 11 కోట్లు వసూలు చేసిందటండి. ఎట్లా వసూలు చేస్తారో ఏంటో నాకు అసలు అర్థం కాదు. 11 కోట్లు వసూలు చేసింది. శృతి సిన్హా అనే ఒక యువతి ఐపీఎస్ ఆఫీసర్గా వీరారెడ్డి అనే వ్యక్తికి పరిచయం ఏర్పరచుకుంది. తాను ఐపీఎస్నని, తన చెల్లెల్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి నమ్మబలికిందనమాట. అలా వీరారెడ్డి నుంచి 11 కోట్లు వేసేసుకుందట. వాయ్ అబ్బా, ఒక్క పైస కాదు రెండు పైస కాదు, మొదటికైతే 11 కోట్లు. ఓకే, అలాగే ఇక ఎల్లుండి భారత్ బంద్ విషయం చెప్పడం జరిగింది. అలాగే వ్యాక్సిన్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. 1 మార్చి నుండి 60 ఏళ్ళలోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ చేస్తున్నట్టు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా చక్కగా మీరు వెళ్ళేసి వ్యాక్సిన్ వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఎంసీఏలో అరే రే ఎక్కడ 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 నా ప్రాణం అనే పాట అని చెప్పేసి అన్నారు కదా, అది డెఫినెట్గా ఎంసీఏలో ఉంది కాదు. ఇంతకది ఏ మూవీలో ఉంది చెప్పండి చూద్దాం. కెన్ ఎనీవన్ గెస్ అండి? అరే రే ఎక్కడ ఎక్కడ అనే పాట ఉంది కదా, అది ఎంసీఏలో ఉంది అని చెప్పేసి అన్నారు. బట్ అది ఎంసీఏలో ఉంది మాత్రం కాదు, డెఫినెట్గా కాదు, అది నేను లోకల్. అలాగే టుడే మై ఫ్రెండ్ బర్త్డే ఒమర్, సో ఒమర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. ఒమర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆల్. సో మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం. హలో, హలో, యా నమస్తే అండి. నేను ఆశ్యాన్ మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన సాంగ్ నేను లోకల్ సినిమా నుంచి. నేను ఆల్రెడీ చెప్పేసేనే. నేను విన్లేదే. అందరు వినేసారే, అందరు వినేసారు. నేను లోకలా? సో మీలో మీ లోకల్ ఎక్కడ? విశాఖపట్నం. ఎప్పుడైనా అనిపించిందా ఏ దిస్ ఇస్ లాసియా లోకల్ అని చెప్పేసి అనిపించిందా? అనిపించలేదా? ఓకే, సో లాసియా ఏం చేసావు పొద్దు నుండి? పొద్దున్నుండా పొద్దున్న లేట్ గా లేచానా లేదు గుర్తులేదు. సైన్స్ క్లాస్ ఉండింది. ఓకే, అసెండ్ అయిన తర్వాత టిఫిన్ తిన్నా. ఏం తిన్నావు టిఫిన్? గుర్తులేదు. ఓకే, చెప్తా దోశలు అనుకుంటా. దోశ తిన్నా, ఇంకా ఏదో చేసా చెప్తాను. దోశలు తిన్నాను, దోశలు తిన్న తర్వాత హిందీ క్లాసెస్ ఉన్నాయా, తర్వాత నేను మంచిగా ఆడుకున్నాము, లంచ్ చేసాము, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళాము. ఇంకా మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళి ఇప్పుడు వచ్చాము, అండ్ ఇప్పుడు ఆడుకున్నాను ఫ్రెండ్స్ తో. నౌ ఐ యామ్ టాకింగ్. Oh, that's wonderful. మొత్తానికైతే మంచిగా చెప్పేశారు. మరి ఏదైనా ఒక చక్కని ఒక రెండు లైన్లు పాట ఏమన్నా వినిపిస్తావా నాకు ఈరోజు? ఏ ఇట్లా తయారైన ఏందినవసరం? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుర్తులేదు, ఎప్పుడు లేసేవా గుర్తులేదు, లంచ్ గుర్తులేదు, పాట పాడు అంటే ఏం గుర్తురావు అట్లా? నేను మీ డాడీకి చెప్తుండు నీకు ఏం గుర్తున్నట్లేదు అని చెప్పేసి. అవునా, ఈరోజు నాని పుట్టినరోజు, హీరో నాని. సో నాని సినిమా వచ్చింది కొత్తగా, వస్తుంది అదేనా? ఏమన్నా నాని పేర్లు గుర్తున్నాయా, నాని సినిమా తీసిన పేర్లు ఏమన్నా గుర్తున్నాయా? నాని సినిమాలో, నాని సినిమాలోనా? అవి కూడా ఏం గుర్తు ఉండట్లే, ఏం గుర్తుంటే లేనా? నా పేరైనా గుర్తుందా? నీ పేరు ఆర్జే మామ మహేష్. That's so great. Super. అందరికి గుర్తుంటుంది మీ పేరు. అవునా, ఎందుకు గుర్తుంటుంది అలా?
మన షోలో సమయం ఏమండి, నేనేమన్నానండి, నాకు అసలు అర్థం కాదు, మీరు ఒక్కసారి గెస్ చేయండి. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, మీరు నన్ను రమ్మన్నారు మీ ఇంటికి. నేను అయ్యో నన్ను రాక ప్రేమగా చాలా పిలిచారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎట్ ఎనీ కాస్ట్ నేను వెళ్ళాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి మీ ఇంటికి వచ్చాను. వర్షంలో తడిసి నేను మీ ఇంటికి వచ్చాను. వర్షంలో ఎవరైనా తడిస్తే ఏమవుతారండి? నేను మీ ఇంటికి ఎలా వస్తాను వర్షంలో? నానియే వస్తాను కదా. ఇప్పుడు మరి ఆపోజిట్ వార్డ్ ఏంటి, అదే మాకు కావాల్సింది. నాని ఆపోజిట్ వార్డ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్గా 50 అనేలో పంపించాలి. నేను నాని వచ్చాను, నానిన తర్వాత ఏమవుతారు ఎవరైనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, పద్మజా గారు డెఫినెట్గా నన్ను తిట్టుకుంటూ ఉంటారండి, తొందరగా సైన్ ఆఫ్ చేయి అని చెప్పేసి. సో సత్యనారాయణ గారు, హలో మ్యామ్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఆన్సర్ ఈజ్ డ్రై. డ్రై ఏమండి? డ్రై. ఆన్సర్ ఈజ్ డ్రై. Do you think that my show is dry or what? ఏమండి? మీరు తడిచారన్నారు కదా, పొడి ఆన్సర్. సో వెట్ డ్రై. పొడియా? ఏం పొడి అండి, నాకు ఏ మాట కామాట చెప్పాలని, పెసర పొడి అంటే భలే ఇష్టం అండి. బట్ వండర్ఫుల్ అండి, వెరీ గుడ్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా, ఇంతమంది ఆన్సర్లు ఎలా పంపిస్తున్నారు. యా, సో ముందుగా ఆన్సర్లు పంపించిన వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నానండి, ఎందుకంటే ఈరోజు ఐ రియల్లీ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. ముందుగా విజయ్ గారు మనకు పంపించేశారు. విజయ్ గారు ఏమని పంపించారు తెలుసా? హాయ్ మామా మహేష్ గారు, నానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి తడుస్తారు కాబట్టి ఎండిపోతారు అని చెప్పేసి. అలాగే సుగ్న గారు వచ్చేసి ఏమన్నారు, సుగ్న గారు నాని వస్తారు అని చెప్పేసి అన్నారు. అలాగే ఆరి అట, నానికి ఆపోజిట్ వర్డ్ ఆరి. మనీ మేడం ఫ్రమ్ యుఎస్ఏ పొడి. వల్లి గారు ఆరి. తర్వాత ఎఫ్ఎస్ఎస్ హాయ్, ఓకే ఇస్ దిస్ ఆన్సర్ అని చెప్పేసి అన్నారు. గ్రేట్ మామా అని చెప్పేసి. నానిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారండి కదా, ఆరుతారు, ఎండుతారు. సో దట్ ఈస్ ద ఆన్సర్ మై డియర్ మామీస్ అండ్ మామీస్. ఇక రేపటి షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం బోల్డ్ అన్ని కబుర్లతోటి. ఎగ్జాక్ట్లీ 7:30 to 8:30 మీ మామా మహేష్ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ కమింగ్ అప్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, అందరూ కూడా చక్కగా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. రేపు 7:30 రెడీగా ఉంటాను తెల్లారందో మామలో. స్టే ట్యూన్.